ఎవరికైనా సరే టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ వెయిట్ చేసిన తర్వాత టైం వస్తే ఎలా ఉంటుందో ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమ్మ వెళ్ళో అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో జగ పరిగి ఎన్నో దిగాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని స్టెప్ అంటారా? స్టెప్ వేస్తే దెబ్బకి హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి. మ్యూజిక్ యాయా సౌందర్య ఇది నిజమా మాయా. నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లో అన్ని నర్సాపూర్ అడవులు ఉంటాయి, అక్కడ కోతులు ఉంటాయి, ఇలా మూతులు నాకు బాగుందమ్మా బాగుందమ్మా. అవి మోగులు నాకేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? మీరు హీరో కదా, నన్ను యాక్టర్ ని చేస్తారా? ఓకే రా నాన్న, ఇవాళ నుంచి నాకు అసిస్టెంట్ గా చేయి, జూనియర్ క్యారెక్టర్ ని ఇప్పిస్తా. ఆ ఓకే, పద 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 షూటింగ్ ఏం అవుతుంది? నేను అభినేత్రిలా ఉన్నానా? అసలు నేత్రే ఉండదు మనకి అభినేత్రితో ఎందుకండి. ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ వండర్ వర్ష. ఇంకా నా 1 టన్ వర్ష అని పెట్టుకోలేదు. మా లేడీస్ వచ్చాక ఈ జబర్దస్త్ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, లేడీ గెటప్లందరూ ఎక్కడికో వెళ్ళారు. మా ఎక్స్ప్రెసెస్ చూడలేక మీరే లేడీ గెటప్లా ఉంటారు కదా, మనం ఎందుకులని వెళ్ళిపోయారు. నేను అందంగా లేనా? చిన్న సైజు గడి చిన్న సైజు బట్టలు వేసినట్టు, చిన్న సైజు బట్టలు వేసినట్టు. ఇంతవరకు ఏమో కానీ ఇక మీద అలా కనిపిస్తుంది. నువ్వు పెళ్ళాక యాక్టింగ్ మానేస్తున్నావు కదా, మానేవేండి. యాక్టింగ్ మానేను, సినిమాలు కూడా మానేను. నువ్వు మానేయాలి అమ్మా. ఎందుకు అలా కరుస్తావు? ఓకల కాట్లు దెబ్బ తినవు. ఓకల కాట్లు గురించి రోకల పోటు వచ్చి చెబుతుంది అమ్మా. ఇదిగో అల్లుడు బేబీకి వేడి చేసింది, చల్లగా ఏదన్నా పెట్టు. చల్లగంటే ఐస్ గేట్లోనే పెట్టమంటారు. బేబీ మణికొండ నుండి ఎయిర్పోర్ట్ కి, ఎయిర్పోర్ట్ నుండి మణికొండకి తిరగలేక అలసిపోతుంది. ఎయిర్పోర్ట్ లోనే ఇల్లు చూడకూడదు. ఎయిర్పోర్ట్ లో ఇల్లు కడితే ఫ్లైట్ లో పెడతావు తీసపోయి. టైం అవుతుంది పదండి. టైం అంటే గుర్తొచ్చింది, బేబీకి లండన్ ఫ్లైట్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 7 ఇంటికి. అంత పొద్దున్నే ఎలా వెళ్తారు? ఒక చెంబు బేబీ ఒక చెంబు తీసుకుని ఎలా వెళ్ళండి? యాక్టింగ్ ఇస్తాను, నాకు ఈ సినిమాకి అసిస్టెంట్ గా రా. అసిస్టెంట్ గా వస్తే ఆ సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉండి పడేస్తాంలే. సర్లే పద. ఇగో అల్లుడు క్యారీ వాన్ ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టినా నేను పుట్టిందా, నేనే పక్కన పెట్టమన్నాను. మొన్న ఏమో గాని క్యారీ వ్యాన్ లో కూర్చుంటే చల్లగా ఉంటది అన్నారు, ఏడి గాలి గుప్పును కొట్టేసింది. క్యారీ వ్యాన్ కాదే, జనరేటర్ వ్యాన్. ముందే తెలుసుకో ఫస్ట్. షూటింగ్ ఎంతసేపు ఉంటది? తెల్లారులు ఉంటది. తెల్లారులు ఉంటదా? డబ్బులు తీసుకున్నప్పుడు తెల్లారులు చెయ్యి, వాకపోయి కూర్చో. సరే డైరెక్టర్ గారు, సార్ ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగలకు ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇక్కడ రెడీగా ఉంది పాప. ఎవరు అవిడి? నా వైఫ్. ఛీ, నీ వైఫా? నువ్వు అలాంటి యదం చేసుకున్నప్పుడు దీన్ని చేసుకుంటే తప్పు వచ్చిందా? అయితే ఓకే, అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ, 1 2 3 యాక్షన్. అయ్యా ఒక 10 రూపాయలు దానం. కట్ కట్ జూ ప్లీజ్. చెక్ పోస్ట్ దగ్గర కార్ అద్దం దగ్గర. ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా, అడుగోసారి. అయ్యా తగ్గించు. అయ్యా అయ్యా అంతేరా. అయ్యా అయ్యా శమై 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 శమై. దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బాగుందమ్మా బాగుందమ్మా.
Hey baby, I want to discuss with you. Come on. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎల్లింది నీ పెళ్ళం కాదమ్మా, నా పెళ్ళం. ఎల్లింది నీ మోడు కాదు, నా మోడు ఏం చేయడు. నెక్స్ట్ సీన్ ఏంటి సార్? ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని బెట్ చేయండి. సరే సార్, రండి సార్, చేయండి సార్, రెడీ యాక్షన్. ఎవరు చేయండి? మీరే సార్. ఆవిడతో తలక మాసిన వాడు ఉండాలి ఎక్కడాడు? దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పద. 1 2 3 యాక్షన్. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. బ్యాకప్ డైరెక్టర్ గారు, ఆ ఐటమ్ సాంగ్ వల్ల మన సినిమా సూపర్ హిట్ అయిందండి. అరే రాంబాబు, వాళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ చేయిస్తేనే అంత సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళే నా హీరో హీరోయిన్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వాళ్ళని పిలిపించారా? ఓకే సార్. ఇదిగో అల్లుడు. ఏంది బాగా ఆకలిగా ఉంది, ఏడిగా ఏదన్నా పెట్టు. ప్యాకప్ అయిన తర్వాత వచ్చి మీ ఫస్ట్ సీన్ సార్, హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది, అది చూసి హీరో గారు లవ్ లో పడిపోతారు. ఇది సీన్ సార్. బిచ్చగాడు వచ్చాడా? రాలేదు సార్. హలో జూనియర్ ఆర్టిస్ట్, మీ ఇలా రా. నేను సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్ ఇప్పుడు నీది. నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉండవు. ఓకే మాట్లాడుకుందాం. ఎందుకు భాస్కర్ టెన్షన్ పడుతున్నావు? ఎల్లింది నీ పిల్లం కాదు నా పిల్లం. ఎల్లింది నీ మొగుడు కాదు నా మొగుడు. ఏం చేయడు? నీ మొగుడు ఏం చేయడు, నా పిల్లం ఏం చేస్తుంది నా టెన్షన్. నెక్స్ట్ సీన్ చెప్పు. హీరోయిన్ హీరో గారి లవ్ చేస్తుంది, ఆ విషయం వాళ్ళ అన్నకి చెప్తే వాళ్ళ అన్న ఒప్పుకోడు సార్. ఇది సీన్ ఓకేనారా సార్? హీరో అన్న వచ్చాడా? హీరోయిన్ వల్ల రాలేదు సార్ వాళ్ళ అన్న. ఏంట్రా క్యారెక్టర్ చిన్నది. ఓకే సార్, రెడీ సార్, 1 2 3 యాక్షన్. అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నిన్ను. చిన్నప్పటి నుంచి నేను. ఎందుకు? ఎవడ అడిగాడు? ఎవడ అడిగాడు? బొచ్చుడో బొచ్చుడో. క్లోజ్ పెట్టండి రా, క్లోజ్ పెట్టండి, క్లోజ్ లో చెయ్యి. ఎందుకు రానప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఇండస్ట్రీకి రానప్పుడు ఎందుకు వచ్చావు? ఏమండి హీరో అని దీని పెట్టండి రా, క్లోజ్ ఇచ్చారా? అసలు మీరు ఇంకొకసారి ఇండస్ట్రీలో కనపడ్డారా? చంపే తెలపండి నుంచి. మీ గూడు చెదిరింది, మీ గుండె పగిలింది. కొంతమంది గుర్తొచ్చారు. బేబే చల్లగా ఏదన్నా కావాలా? చాలా బాగుంది.